తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకు దళితులపైన గిరిజనులపైన దాడులు పెరుగుతున్నాయని, వీటికి నిరసనగా తెలంగాణ షెడ్యూల్ కులాల హక్కుల పరిరక్షణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుదర్శన్ బాబు అధ్యక్షతన అంబేద్కర్ భవన్లో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా కవి, గాయకుడు, రచయిత మాస్టర్జీ, ఏఐఎస్సిఆర్పిఎస్ జాతీయ అధ్యక్షులు రాగల నాగేశ్వరరావు మరియు డిబిఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి పి శంకర్, ఏఐఎస్సిఆర్పిఎస్ జాతీయ ముఖ్య ప్రధాన కార్యదర్శి నరసింహారావు, రుద్రారం శంకర్, దాసర్ రవీందర్, దాసరి యాదగిరి, కుర్మ మహేందర్, దర్గ కరుణాకర్, పాకాల అశోక్, బుచ్చన్న తదితరులు పాల్గొన్నారు. ఎస్సీఎస్టీ సప్లాన్ల కోసం కానీ ల్యాండ్ ఇష్యూస్ మీద కానీ చాలా బాగా పనిచేయడం జరుగుతుంది. మొన్న జరిగినటువంటి గద్దల్ వర్గంలో ఏవైతే దాడులు లేదా వేధింపుల కారణంగా మన వాళ్ళు చచ్చిపోయారో దాని విషయంలో కూడా ఒక కార్యాచరణను ప్రకటించి పనిచేయడం జరిగింది. అందుకే అందరి ఈరోజు నేను రావాలని కోరాను. జిల్లాలో ఏదైనా జరిగితే ఇమ్మీడియట్గా హైదరాబాద్లో దాని ప్రభావం ఉంటే జిల్లాలో న్యాయం జరుగుతుంది. ఆ జిల్లాలో జరిగింది మాకెందుకు, ఆ మాలైనా జరిగింది మాకెందుకు, లేదా మాలైనా జరిగింది మాకెందుకు అని ఈనాడు సంఘాలు ఒక విపరీత ధోరణి పోవడం వల్ల మన మీద దాడులు జరుగుతున్నాయి సార్. దాన్ని అరికట్టేందుకు మనం ఒక ఉమ్మడి ప్రణాళికలో ఉన్నాం. మాలలం, మాదిగలం, వెళ్ళి, గోసంగి అన్ని ఉపకులాలు మన దాంట్లో పనిచేస్తాయి. మనలాంటి సంఘాలు కూడా అందరం కలిసి ఇమ్మీడియట్గా ఒక మూమెంట్ తీసుకొస్తే మన వాళ్ళకు ఫర్దర్ ఫ్యూచర్లో అలాంటి దాడులు జరగకుండా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా నేను దీని మీద అన్నపూర్ణ రెగ్యులర్గా టచ్అప్లో ఉన్నాను. శంకరన్న అక్కడ ఫాలో చేస్తుంది కాబట్టి మన శంకరన్న చాలామందికి పరిచయము. దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి మెదక్లో ఉంటాడు. మెదక్ జిల్లాలో మరి అక్కడ ఉమ్మడి మెదక్ జిల్లా ఉన్నప్పుడు అక్కడ కానీ సిటీలో ఏ కార్యక్రమం ప్రతి దాంట్లో వస్తాడు. దళితుల కార్యక్రమం ఏదైనా దూరం నుంచి వచ్చి పార్టిసిపేట్ చేస్తాడు. ఈనాడు మన ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి శంకరన్న గారు ఈ యొక్క కార్యక్రమం పైన మాట్లాడమని నేను కోరుతున్నాను. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఆంధ్ర పెట్టుబడిదారులు ఎవరైతే తెలంగాణ పల్లెల్లో భూమి కొన్నారో, గొడుగుపల్లి అన్నకు తెలుసు, మాస్టర్ జనకు గౌతంలో ఉంటాడు, దూర అమెరికా ఉంటాడు, దూర అమెరికా ఉంటాడు, 60 ఎకరాలు వెబ్సైట్ లో సంతకాలు జరిగినాయి. 60 ఎకరాలకు ఎకరాకు 6 లక్షల 40 వేలు చొప్పున దూర గౌతం అమెరికాలో పడ్డాడు. ఇట్లా చెప్తున్నది చాలా స్కూల్ మేము స్టడీ చేసాం. 100 గ్రామాల్లో స్టడీ చేశాం. మొత్తం ఈ 6 ఏళ్లలో తెలంగాణ ప్రభుత్వం 5,000 కుటుంబాలకు 15,040 ఎకరాలు చిన్నర పంపిణీ మాత్రమే చేసింది. కానీ జీవోలో ఏం చెప్పారు, ఈ రాష్ట్రంలో 3 లక్షల కుటుంబాలకు భూమి లేదని చెప్పింది. ఎప్పుడు 2011లో సెర్పాని ఇందిరాగాంధీ పథకం ఒక సర్వే వేసింది. మనం ఐఏఎస్ మురళి అంటున్నది మధ్యకాలంలో ఆయన సర్వే ఉన్నప్పుడు ఒక సర్వే వేశారు. మరి 6 ఏళ్ల కిందకి ఇప్పటికీ 3 లక్షలు ఉంటుందా? నువ్వు ఇచ్చిన 5,000 కుటుంబాలు అది మరింత భూమి లేని తనకు పెరుగుతున్నది. భూమి ల్యాండ్ లెస్ పీపుల్ ఇంకా రోజు రోజుకు సంఖ్య పెరుగుతుంది. కేసీఆర్ భూమి విక్రయము కానీ ఇంతకుముందు పెద్దలందరూ చెప్పినట్టు మన చేతుల్లో ఉన్న భూములన్నీ లాక్కుంటుంది ప్రభుత్వం. నేను మళ్ళా దొమ్మాట కొద్ది దొమ్మాట అనేది ఒక పాత నియోజకవర్గ కేంద్రం. ఆ దొమ్మాట గ్రామంలో దళితులకు ఎప్పుడో ఇచ్చి ఇందిరాగాంధీ హయాంలో ఇంటి స్థలాలు ఇచ్చారు. మీరు కట్టుకోలే కాబట్టి మేము డబుల్ బెడ్రూమ్ తీసుకుంటాం, మేము రైతు వేదికలు తీసుకుంటాం. డబుల్ బెడ్రూమ్ తీసుకున్నప్పుడు అక్కడ దళితులు అడ్డుపడ్డు. మళ్ళా మొన్న మొన్న వచ్చిన ఎమ్మెల్యే రామ్లింగ్ రెడ్డి ఆధ్వర్యంలో రైతు వేదిక నిర్మాణం కడతాంటే మళ్ళీ దళితులు వ్యతిరేకించారు. ఇట్లా కేస్ స్టడీస్ మీద చెప్పుకుని పోతే చాలా ఉన్నాయి. ఇంతకుముందు చంద్రబాబు చెప్పింది ముఖ్యమంత్రి పాత్ర గజ్వేల్ నియోజకవర్గంలో మొత్తం ఇవాళ వరుసగా దాడులు జరుగుతా ఉంది. ఫిర్యాల పేపర్ చూశారు చెత్త పడ్డే అంబులెన్స్ అయింది. వాళ్ళు ఎవరికైతే చెత్త పడ్డే అంబులెన్స్ అగ్రకులాల రైతు చెత్త పడ్డే అంబులెన్స్ గజ్వేల్ పట్టణంలో పారిశుద్ధ కార్మికులు వేసి దోలు చేస్తున్న పారిశుద్ధ కార్మికులు వేరే గ్రూప్లు ఎవరు వేసింది తప్ప, ముఖ్యంగా మాదిగలు తప్ప ఆ పనిలో ఎవడున్నాడు? 9 మందికి కరోనా పాజిటివ్ వస్తే చెత్త బండిలో వచ్చి మురుగు ఆరోగ్యం ఆసుపత్రికి తరలించారు. ఇలా అన్ని పేపర్లు సాక్షిలో అయితే ఇదే టైటిల్ వచ్చింది, చెత్త బండి అంబులెన్స్గా మారింది అని. అంటే ఎంత దుర్మార్గం ఉంది వల్ల ఒక ముఖ్యమంత్రి నియోజకవర్గము ముఖ్యమంత్రి ఉంటాడు, ఆ రోజు ఆ తవ్వబడి తిరుగుతుంటాడు, ఆ ప్రగతి భవన్కు ఫామ్ హౌస్కు
కనీసం ముఖ్యమంత్రి స్పందించడే భయం కలగాలి అధికారులకు. కరోనా పాజిటివ్ వస్తే కోవిడ్ నిబంధనల ప్రకారం మొత్తం సూచనలు చెప్పి బీపీ కిట్ చేసి లేదా ఏమైనా చేసి నువ్వు ఏ ఆసుపత్రి తరలిస్తూ ఆసుపత్రి తరలించాలి. అంబులెన్స్ లేకపోవచ్చు దగ్గర, లేకపోతే ఏదైనా వాహనం పెట్టి ప్రత్యేక వాహనంలో పంపాలి, చెత్త బండ్లో పంపాలి. ఆ మున్సిపల్ కమిషనర్ కృష్ణారెడ్డి నిజంగా వాడికి వస్తే వాళ్ళు అట్టే పంపుతారా? అంటే ఇంత దుర్మార్గమైన పాలన వల్ల నడుస్తా ఉంది. ఇంకా అన్న గుర్తు చేసిన సురేష్ బాబన్న బ్యాగర్ నడుస్తున్నాడు, ఏం చేసిన తప్పు? మంచి ఫిట్ క్యాండిడేట్, మంచి యువకుడు, కూప్రాన్ పోలీస్ స్టేషన్లో డ్రైవర్ కూడా పనిచేశాడు. చనిపోయేంత పరిస్థితి లేదు. ఆ ఊర్లో ఆయనకు ఉండేది 13 గుంటల భూమి, అది కూడా ఈనాం భూమి. బ్యాగర్తనం చేస్తే ఈనాం భూమి ఇచ్చింది ప్రభుత్వం. మెయిన్ రోడ్ ఉంది వర్గల్లో, వేలూరులో మెయిన్ రోడ్ ఉంటామంటే ఎకరాకు 80 లక్షలు, 13 గుంటలు మీరు లెక్క చేసుకోండి. ఆయన చిన్నపిడ్డది పెళ్లి కాలేదు, పెళ్లి కోసం ఉంచుకోండి. మీతో అంత అన్న అంత కొండు కొందరు నమ్ముకురు, చిన్నపిడ్డ పెళ్లి చేద్దామని చెప్పి ఉంచుకున్నాడు. దాన్ని ప్రభుత్వం బలవంతంగా ఉంచుకుంది. ఆయన తిరిగి ఎంఆర్ ఆఫీస్ పోయిండు, బీఆర్ఓ దగ్గరికి పోయిండు, అక్కడ ఒంటేరు ప్రతాపరెడ్డి అని మొన్నగా తెలుగుదేశం నుండి ఇప్పుడు టీఆర్ఎస్లో చేరాడు, ఆయన దగ్గరికి పోయిండు. వీళ్ళందరి దగ్గరికి పోతే వాళ్ళు చెప్పింది ఏంటంటే, నీ భూమి మేము తీసుకుంటాం, నువ్వు చస్తే చావు అని చెప్పాను. తహసీల్దార్ రెడ్డి వాగిరెడ్డి పోలీస్ ఎస్ఐతో మాట్లాడిచ్చారు, బెదిరించారు ఎస్ఐతో, లోకల్ గౌరవం ఎస్ఐతో, నువ్వు చస్తే చావు అన్నాడు. అరే అందరి దగ్గరికి పోయినాం, ప్రతాపరెడ్డి దగ్గరికి పోయినాం, బీఆర్ఓ దగ్గరికి పోయినాం, తహసీల్ దగ్గరికి పోయినాం, ఎస్ఐ దగ్గరికి పోయినాం, ఇంకా సర్పంచ్ని అడిగాం, ఇంకా ఎవరి దగ్గరికి పోతే న్యాయం పడుతుందని చెప్పి వాళ్ళతోటి రికార్డు వాయిస్ చేసి సెల్ఫీ ఫోటో ద్వారా బహిరంగంగా ఇవాళ ఒక ముఖ్యమంత్రి నియోజకవర్గంలో ఒక దళిత రైతు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి. కానీ కేసీఆర్ ఏం చెప్తాడు? ఇది రైతు ప్రభుత్వం అని చెప్తాడు. తెలంగాణ మొత్తం రైతు బంధు ఇస్తున్నాం, ఇంకా రైతు భూమి ఇస్తున్నాం. అంటే దళితులు రైతుగా ఉండకూడదా? అంతకంటే ముందు ఇంతకుముందు అన్న గుర్తు చేశాడు రాజశేఖర రెడ్డి పేరు. దళితుల్ని కూలీలుగా ఉన్న దళితుల్ని రైతులుగా మార్చేందుకు ఓ ఇంద్రప్రభ జనప్రభ పథకం వచ్చింది. ఈ రాష్ట్రంలో ఇప్పటివరకు దళితులకు ఒక ప్రత్యేక పథకం లేదు. ఒక భూమి కొనుగోలు తప్ప కొత్త పథకం ఏం రాదు. తెలంగాణ కొత్తది కదా, తెలంగాణ రాష్ట్రం కొత్తది కదా. తెలంగాణ రాష్ట్రం కొత్త అయినప్పుడు దళితులకు కొత్త పథకాలు రావాలి. పాత పథకాలనే మార్పిడి చేస్తున్నారు, కానీ కొత్త పథకాలు రైతు బంధు రాలేదా? ఆ రైతు బంధులో కూడా మన రైతులకు ఇవ్వడానికి వాడు జనరల్ ఫండ్ వాడుతున్నాడు. మన ఎస్సీ ఎస్టీ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్నే రైతు బంధుకి ఇస్తా ఉన్నాడు, పింఛన్లకు అవే డబ్బులు ఇస్తా ఉన్నాడు. ఏదైనా ఇస్తున్న పరిస్థితి ఉంది. మనందరం మదర్ డిపార్ట్మెంట్ అని నమ్ముతాం, ఎస్సీ కార్పొరేషన్. నాకంటే ఎన్నో హైదరాబాద్ తెలుసు. ఇవాళ ఎస్సీ కార్పొరేషన్ ఇరిమిడియట్ గా అయింది. అసలు ఎస్సీ కార్పొరేషన్ లో గత 4 సంవత్సరాలు వచ్చి ఒక్క స్కీమ్ ఇవాళ రావట్లేదు, యాక్షన్ ప్లాన్ ఇలా చేయట్లేదు. డబ్బులు లేవా? వీడించేది కేసీఆర్, సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ అది. ఎస్సీ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్, ఎస్సీ కార్పొరేషన్ 75% సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్. ఆ డబ్బులు కూడా ఇవాళ ఖర్చు చేయకుండా మొత్తం సబ్సిడీ పెంచిన మన పేరుతో 50%, 60%, 70%, 80% సబ్సిడీ పెంచిన మన పేరుతో ఇవాళ సబ్సిడీ రుణాలు వల్ల ఈ ప్రభుత్వం ఇవ్వలేని పరిస్థితి. అదే ముఖ్యమంత్రి ములుగు మండలం చిన్నది మాత్రం ఉంటుంది. ఒంటి మామిడి మీరు దగ్గరికి పోతే తుర్గపల్లి తర్వాత ఒంటి మామిడి మెయిన్ రోడ్ ఒంటి మామిడి ఆడుకునే చిన్నతి మాపూర్ అనే ఒక విలేజ్ ఉంటుంది, అది అందులో భాగమే. అక్కడ హైదరాబాద్ దగ్గర ఉంది పాపానికి ల్యాండ్ కాస్ట్ ఉత్పత్తిగా పెరిగింది. ఒకప్పుడు భూమి బదితరు ఉండే, కానీ వాళ్ళ భూమి వ్యాపారం వస్తువు అయిన తర్వాత రియల్ ఎస్టేట్ మాత్రం చేతిలో వస్తువు అయిన పరిస్థితి ఉంది. అక్కడ కొండపోచమ్మ సాగర్ నుంచి సంగారెడ్డి పంపుతాడు నీళ్ళు. కొండపోచమ్మ సాగర్ ఎక్కడుంది? గజ్వేల్లో ఉంది. వాడు ఇక్కడ నుంచి ఒక 40-50 కిలోమీటర్ దూరంలో కాలువ వేసుకోవాలి. వారి ప్రభుత్వం వాళ్ళ లక్ష్యం చేసుకుంటాడు, కానీ ఎవరి భూములు తీసుకోవాలి? ఫస్ట్ డిజైన్ ఏముంది? టీఆర్ఎస్ హరితహారం లెక్కలు చెప్తారు బాగా. నియోజకవర్గంలో హరితహారం మొక్కలు పంపించే ఒక కాంట్రాక్టర్, వాడు కూడా ఆంధ్రవాడు, తెలంగాణ కాదు, ఆంధ్ర కాంట్రాక్టర్ భూమి దగ్గర మొదటి డిజైన్ పోతే వారు పలికి పన్ను ఉపయోగించి అక్కడ ప్రతాప్ రెడ్డి అని హరీష్ రావు ఇంకోని పట్టుకొని నా భూమి పోతే నేను ఇంత ప్రభుత్వాన్ని సపోర్ట్ చేస్తున్నా, మీరు ఇంటర్లో డబ్బులు ఇవ్వకుండా నేను మొక్కలు పంపిణీ చేస్తున్నా, నా భూమి నేను ఎట్ట కలవదిస్తానని చెప్పి వాడు బెదిరిస్తే తిరగబడి బెదిరిస్తే దళితుల భూమిని చేశారు. అక్కడ 30 కుటుంబాలు ఉంటాయి దళితులు, మాదిగల యొక్క 15, మారణ యొక్క 17. వీళ్ళ చేతిలో ఇవాళ కాలువ విధంగా సెంటు భూమి కూడా ఇవాళ లేకుండా మొత్తం పోతుంది. ఆ ఊరు 40 ఎకరాలు వస్తుంది, మనలోకి 40 ఎకరాలు మొత్తం లేదు, ఈ 30 కుటుంబాలకు 40 ఎకరాలు లేదు.
ఒకరు 10 గుంటలు ఒకరు 20 గుంటలు మొత్తం ఇవాల దళితులు ల్యాండ్ లెస్ పీపుల్ అవుతున్నారు విరేజమైన యంగ్ రైట్ 20 గుంటల భూమి ఉంది మంచి మక్కజొన్న ఇచ్చాడు మన కృష్ణమాధవ్ గారు కూడా ఇచ్చారు అక్కడికి చూడడానికి మక్కజొన్న మక్కజొన్నే కాదు అందులో బబ్బర్ వేసిండు అందులో చిక్కు వేసిండు కూరగాయలు వేసిండు ఊరిపక్కే ఉంటుంది 10 గుంటల భూమి మంచి పట వండిస్తుడు గత నెల రోజుల నుంచి అధికారులు వేధిస్తూ ఉన్నారు ఈ భూమి అంతా కాలులో పోతుంది మక్క పెరిగింది అధికారుల చదులు పెట్టిండ్రు ఆమె చెప్తారు భార్య లావణ్య బిడ్డ కూతురు బిడ్డ చెప్తారు గత 15 నుంచి మా నాన్న సరిగా దిక్కులేడు ఎందుకు కారణం అంటే ఈ భూమి పోతే మేము వెంట బతకాలి నా బిడ్డ పెళ్లి చేయాలి మేము వెంట బతకాలి ఉన్న ఆధారం ఇదే 20 గుంటలు 10 గుంటలు 10 గుంటలు సర్వే నెంబర్ 65 సర్వే నెంబర్ 11 ఆవేదన తోటి గుండె పొడుతూ చనిపోయాడు ఫస్ట్ మేము ఆత్మహత్య అనుకున్నాం అలాంటి వేలు రైతు చనిపోయాడు కదా ఆత్మహత్య అనుకున్నాం కానీ అక్కడ పోయి చూస్తే అటువంటి సిమ్టమ్స్ ఏం లేవు సీనాపు అఫెన్స్లో చూస్తే పోలీసులు ఏం చెప్తాడు ఇది పాము కన్నట్టు అప్పటికే బ్యాగర్ నరసింహులు ఆత్మహత్య అన్ని ప్రధాన పత్రికలు వచ్చింది సేమ్ డే రెండు హత్యలు జరిగినాయి తెలంగాణలో ఒకటి మహబూబ్నగర్లో ఇసుక మాఫియా గ్యాంగ్ ఒక దళిత రైతును మొత్తం లారీ ఎక్కించి చంపేశారు ఇక్కడ నరసింహ చనిపోయాడు దీంతో ప్రభుత్వానికి ఒక అప్రతిష్ట వచ్చింది చాలా వ్యతిరేకత వచ్చింది అన్ని రాజకీయ పార్టీలు స్పందించినాయి కానీ మళ్ళా విదేశీ అట్టే ఏర్పడమని చెప్పి సాయంత్రం 7:30 డెడ్ బాడీ దొరికితే 9:30 డెడ్ బాడీని గజ్జలు మార్చులకి షిఫ్ట్ చేసి మళ్ళా మార్నింగ్ 9:30 వరకు పోస్ట్ మార్టం ఎవరికి మూడో మనిషి తెలవకుండా తీసుకొచ్చి పోలీసులు బందోబస్తు ఒక దళిత చచ్చిపోతే పోలీసులు ఉంటాడా ఎంతకేళ్ళప్పుడు పోలీసు బందోబస్తు ఆ రోజు 15th ఆగస్ట్ మనకు స్వాతంత్రం వచ్చిన రోజు కానీ దళిత రైతు ఆ చనిపోయిన దినం ఆ రోజు మొత్తం అంటే ఇట్లా చెప్పుకోవడం అంటే చాలా సంఘటన నిజామాబాద్ లో ఒక దళిత యువకుడు చెరువులో చేపలు పట్టడానికి పోయిన పాపానికి అక్కడి డిస్ట్రిక్ట్ ఫిషరీస్ అధికారి రాజరాజేశ్వరరావు లేపాడని చెప్పాడు వాడు ఒక చిన్న తప్పని ఊరు చెరువు ఎవరో తెలియదు తెలియక పోయింది అది సొసైటీ కమ్ముకోవచ్చు వాళ్ళు కానీ ఎవరు ఉంటే మందలించాలి లేదు ఇంకెక్కువ చేస్తే కేసు పెట్టారు కానీ ఒక జిల్లా అధికారే వాళ్ళు లేపేయమని చేసిన తర్వాత ఇక దళితుని లేపేయకుండా ఉంటారు ఎవడన్నా జిల్లా ఫిషరీస్ అధికారి అక్క ఆ రోజు మీద నుంచి సంఘటన అప్పుడు తర్వాత ఇంటి మీదకి వచ్చి మొత్తం వాడ మీదకి వచ్చి అర్ధరాత్రి దాడి చేసింది కొడుకు మీద దాడి చేసింది అట్లా దాడి చేస్తే చావు భక్తుల మధ్య చచ్చిపోయిన వదిలేసిపోయింది ఆయన భార్య ఇప్పటికీ ఎక్కడి మెట్లు లేవు ఆర్మూర్ డిఎస్పీ కారాలైపోయింది నిజామాబాద్ ఎస్పీ కారాలైపోయింది నిజామాబాద్ కలెక్టర్ కారాలైపోయింది ఇప్పటికీ అటెంప్ట్ మర్డర్ కావాలి మొత్తం గాయాలు ఉన్నాయి అవసరం మీద ఫోటోలు ఉంటున్నాయి మొత్తం ఫేస్ అంతా డ్యామేజ్ అయింది రక్తం కనిపిస్తుంది అటెంప్ట్ మర్డర్ కేసు కావాలి అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టలేదు అట్రాసిటీ కూడా కేసు పెట్టలేదు అక్కడ ఎమ్మెల్యే ఆర్మూర్ ఎమ్మెల్యే అక్కడ మంత్రి ప్రశాంత్ రెడ్డి జీవన్ రెడ్డి ఇంకొక ఆయన ముస్లిం ఆ బోధన ఎమ్మెల్యే వీళ్ళందరూ కలిసి వాళ్ళ కేసును తప్పుగా పట్టించి వాళ్ళ బాధితులు బెదిరుతున్న సందర్భం ఇంత చెప్పుకోవడం ఉండదు కొద్దా చాలా సంఘటన ఉన్నాయి ఇంకా ఎస్సీఎస్టీ కమిషన్ ఉంటుంది ఎస్సీఎస్టీ కమిషన్ దాని డ్యూటీ ఏంటిది అది రాజ్యాంగబద్ధ సంస్థ నాకంటే ప్రజలకు తెలుసు ఒక ఎస్సీఎస్టీ కమిషన్ సభ్యుడు బ్యాగరాజు కుటుంబానికి పరమాశం తిరిగి వచ్చి ఆయన ఏమంటాడు తెలుసా ముఖ్యమంత్రి చెప్పిండు 3 ఎకరాలు ఇస్తాడు రాజ్యాంగబద్ధ సంస్థ అది ముఖ్యమంత్రి చెప్పిండు 3 ఎకరాలు ఇవ్వచ్చని చెప్పొచ్చునా ఇలాంటి పక్కన రిపోర్ట్ అయ్యి చిలకమ్మ నరసింహ అని ఒక సభ్యుడు వచ్చాడు ఎందుకు చైర్మన్ మాజీలానే చైర్మన్ రానికి ధైర్యం లేదు మామూలుగా అటు పెట్టారంటే దిష్టి బొమ్మలాగా ఆయన సిద్దిపేట గజ్వెల్లో జరిగే ఏ సంఘటనలు కూడా చైర్మన్ తన హోదాలో తను రాడు వస్తే తెల్లారి ఆయన పదవి పొందిన ఒక భయంతో ఆయన రాకుండా ఆయన డ్యూటీలో భాగంగా ఒక సభ్యుని పంపించాడు ముఖ్యమంత్రి ఆమె ఇచ్చిందని చెప్పాడు ముఖ్యమంత్రి ఆమె ఎప్పిస్తాడు అదే ఎస్సీ కమిషన్ డ్యూటీ ఏంటిది ఎస్సీఎస్టీ కమిషన్ ఒక సంఘటన జరిగినప్పుడు ఆ జిల్లా అధికార యంత్రాంగాన్ని ఆదేశించాలి ప్రభుత్వ స్కీమ్స్ ఏమైనా అవన్నీ ఇంప్లిమెంట్ చేయాలి చట్ట ప్రకారం తక్షణ సమయం రావాలి నష్టపరిహారం రావాలి పునరావాసం రావాలి ఇవన్నీ ఏం మాట్లాడకుండా ముఖ్యమంత్రి ఇచ్చిండు ఇస్తా చెప్పిండు 3 ఎకరాలు చెప్పి పరిస్థితి వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది అక్కడ మంత్రి ఒక దళితుడి ప్రాణానికి ఎంత విలువ కట్టాలి రైతు బీమా స్కీమ్ ఉంది ఉదాహరణ తెలంగాణ రైతు చచ్చిపోతే మా రామలింగారు చచ్చిపోయాడు డెడ్ బాడీ లేకుండా చెక్ వచ్చింది ఇది నమ్ముతారు నమ్మరు డెడ్ బాడీ ఇయ్యకముందే 5 లక్షల రైతు బీమా చెక్ వచ్చింది కానీ ఇక్కడ రైతు చచ్చిపోతే 2 లక్షల రూపాయలు ఇచ్చారు 2 లక్షల రూపాయలు అది అన్ని రాజకీయ పార్టీలు స్పందించాయి అందరూ కాంగ్రెస్ బీజేపీ టీడీపీ తెలంగాణ జనసమితి కృష్ణమాదిగ అందరూ వచ్చారు కాబట్టి తప్పని పరిస్థితిలో 2 లక్షలు ఇస్తామని చెప్పి 2 లక్షలు ఇస్తాం మేమేం చెప్పినామంటే నువ్వు ఏమి వేయదు గుడ్డ పైసా
ఎస్సీ ఎస్టీ యాక్ట్ ప్రకారం ఒక దళితుడు చనిపోతే అది 325 కింద కేసు నమోదు చేస్తే 8 లక్షల రూపాయలు చట్ట ప్రకారం ఇవ్వాలి. నువ్వు 5 చాలు, నీ నీ ఏమంత అవసరం లేదు. ఒక ఎకరం భూమి సార్, ఎకరం అంటే 3 ఎకరాలు కావాలి. ఇంకా కొట్టాలు నడుస్తావు. ప్రభుత్వాలు బుద్ధి చెప్పాలి, చట్ట ప్రకారమే. చట్టం ఇచ్చిన స్పష్టంగా చెప్తుంది, ఇల్లు లేకపోతే ఇల్లు ఇవ్వాలి, జీవితాంతం ఆ బాధితురాలి కుటుంబానికి పెన్షన్ ఇవ్వాలి. ఇవన్నీ వాళ్ళ తెలంగాణలో ఒక్క మాటలు చెప్పాలంటే వాళ్ళ తెలంగాణలో ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం వల్ల అమలు నడుచుకోవట్లేదు. ఇప్పటి వరకు ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన ప్రతి సంవత్సరానికి 2 మీటింగ్లు జరగాలి. హై పవర్ కమిటీ మీటింగ్లు అంటారు. ఇప్పటి వరకు ముఖ్యమంత్రి మీటింగ్లో కూర్చున్న పాపానికి పోలేదు అన్న హైదరాబాద్ జిల్లా విలేజ్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు. ఎప్పుడో కమిటీ వేసి ఇప్పటికీ సింగిల్ ఒక్క మీటింగ్ కూడా జరగదు. నేను సిద్దిపేట జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ. మా సిద్దిపేట జిల్లా ఎంత దుర్మార్గం అంటే ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ ఒక చైర్మన్ వస్తే సమావేశంలో అందరూ ఉండాలి కదా. ఆ జిల్లా మంత్రి ఉన్నాడు, జిల్లా ఎమ్మెల్యే ఉన్నాడు, కానీ జిల్లా కలెక్టర్ లేడు, జిల్లా పోలీస్ కమిషనర్. ఎంత బలుపు, ఎంత ధైర్యం ఉంటుంది. ఒక మంత్రి చైర్లో కూర్చున్నాడు. మా హరీష్ రావు గురించి ఓ ఆరు బుల్లెట్ అంటారు కదా, ఓ మస్తు మాట్లాడుతుంటారు కదా. ఆ రోజు మీటింగ్లో అప్పటికే ఇంకా కరోనా రాలేదు, కానీ ఎక్కువ నోరు మూసుకొని మౌనంగా ఉన్నాడు. మేమందరం గొడవ చేస్తాం, చాలామంది సీనియర్ సభ్యులు ఉన్న దాంట్లో బిజినెస్ కమిటీ సభ్యులు. చైర్మన్ వస్తాడు, చైర్మన్కి మామూలుగా ఒక ప్రోటోకాల్ ఉంటుంది. చైర్మన్ వస్తే ఒక గెస్ట్ హౌస్ బుక్ చేయాలి, ఒక తిండి అరేంజ్ చేయాలి, ఒక మనిషిని ఇవ్వాలి, ఆ జిల్లాలో ఏమేమి సంఘటన జరిగే ముందే ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. అంటే ఒక దళితుడు ఒక ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ కూడా ఇవ్వలేదు ఈ రాష్ట్రంలో. అంటే ఎస్సీ ఎస్టీ కమిషన్ ఇవాళ ఒక రాజ్యాంగ పెద్ద సంస్థను ఇవాళ వల్ల జేవు సంస్థగా, మిగతా కార్పొరేషన్ ఎట్లయితున్నాయో కార్పొరేషన్ సంస్థలుగా ఇవాళ మార్చేసి ఇవాళ దీనికి వ్యతిరేకంగా ఇవాళ మనం గలమిప్పాల్సింది, మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. అంటే ఎస్సీ ఎస్టీ బిజినెస్ చట్టం అమలు కోసం ఇవాళ మనం కొట్టాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్ ఒక అమ్మాయి, పంజాబ్లో ఒక శైలజ ఒక అమ్మాయి, వాడు ప్రేమించి పెళ్లి చేసుకుని మోసం చేశాడు. కేసు పెట్టుకుంటే పోలీసులు పెట్టాడు కేసు, పోయి బెదిరించి అక్కడి ఎస్ఆర్ఐ పోలీసులతో మాట్లాడిన తర్వాత ఏసీపీ మా సంగారెడ్డి పనిచేసే మిసాల ఆయన అన్నది శంకరరావు తిరుపతి ఆయనతో పోయి మా ఫేస్ పరిచయంతో ఆయన అప్పుడు కేసు బుక్ చేసి నిందితుడిని జైలు వచ్చి. అంటే మనం పనిచేస్తే తప్ప ఇక్కడ వ్యవస్థ కదలదు. మనం మన ప్రాంతాలు, మనం ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడ నుంచి ఇక్కడికి వీలు బట్టి పోవచ్చు, కానీ మనం మనం పుట్టిన ప్రాంతం నిత్యం ఏదో పేరుతో వల్ల దళితుల మీద దాడులు, గిరిజనుల మీద దౌర్జన్యాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మనం ఎక్కడికక్కడ వెళ్ళి మనకు చాలా స్టైల్ అలవాటు ఏంటంటే వెంటనే సంఘటన జరగానే అది వాస్తవం తెలుసుకోకుండా ఒక స్టేట్మెంట్ చేస్తాం, అది వేరే అయితే మేముగా ఒక విధానం పెట్టుకున్నామంటే సంఘటన జరిగి మనం పోగలిగితే ఖచ్చితంగా అది పోయి ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ చేసి వివరాలు తీసుకొని ఒక అడ్వకేట్, ఒక జర్నలిస్టు, ఒక సీనియర్ నాయకుడిని, అందరినీ ఒక 5-6 సభ్యుల్ని, ఉమెన్ వ్యక్తిమైతే ఉమెన్ సభ్యులను కూడా తీసుకెళ్ళి ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ చేసి ఒక ఇమెయిల్కి ఇచ్చి కలెక్టర్కు, ఎస్పీకి, అక్కడి యంత్రాంగానికి, ఎస్ఎస్ కమిషన్కు, ఇవన్నింటికి ఒక పద్ధతి ప్రకారంగా జరగాలి. ఒక సంఘటన, ఒక న్యాయం, ఒక సంఘటనలో బాధితురాలకు న్యాయం జరగాలంటే ఒక స్టేట్మెంట్తో సరిపోదు. దాని వెనుక చాలా పని. ఇంతకుముందు సురేశ్వర బాబు అని గుర్తించాడు, 27వ తేదీనాడు జూలై 27వ తేదీనాడు సంఘటన జరిగింది. ఇవాళ ఆగస్టు అయిపోతుంది, ఇవాళ ఆగస్టు ముగించారు, 4 రోజులు అవుతుంది, రేపు ఒక 2 రోజులు అవుతుంది, ఇవాళ 24 2 రోజులైతే 2 రోజులు అవుతుంది. ఇప్పటికీ అక్క కుటుంబాల దగ్గరికి కమిషనర్ రాలేదు, కలెక్టర్ రాలేదు. చట్టం ఏం చెప్తుంది? ఇటువంటి సంఘటన జరిగినప్పుడు జిల్లా కమిషనరు, పోలీస్ కమిషనరు, కలెక్టర్ రావాలని చెప్తుంది, రాడు. కాబట్టి అన్ని సంఘాలను ఒక్కటిగా చేసి సిద్దిపేటలో, మెదక్లో ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాం. శంకరనగరుడు కాబట్టి సంగారెడ్డి కూడా చాలా విషయాలు జరిగినాయి. పెద్ద శంకరపేటలో 25 పల్లెలో ఒక జోగిని స్థాయిలు ఆయన భూమి ఆక్రమించిన బీసీలు తిరిగి ఆయనే జైలు పంపి బాధితులు జైలు పంపారు. ఏ ఎందుకు పంపారంటే ఆయన చేతిలో గొడవలు, ఆయన భూమిలో పోయి ఆయన పొలగొట్టుకున్నాడు వర్షాకాలం అని పొలగొట్టుకుంటే మిగతా బీసీ పక్కలు వచ్చి ఆయన దాడి చేసి కొట్టారు. కొట్టడికి క్షణమంత లేదు, పోలీస్ స్టేషన్ కేసు పెట్టారు. కేసు పెడితే పోలీసులు విచారణ చేయాలి కదా, అక్కడ డిఎస్పీ విచారణ చేయాలి కదా. ఎస్సీఎస్టీ ప్రకారం గొడ్డలి సాయిలు కాబట్టి ఫస్ట్ వాడికంటే ముందు సాయిలు పోలీస్ స్టేషన్ పోయాడు. పోలీస్ స్టేషన్ పోతే జోగిపేట ఆసుపత్రికి తీసుకుపోయారు, జోగిపేట ఆసుపత్రిలో పడకపోతే సంగారెడ్డి ఆసుపత్రికి షిఫ్ట్ చేసింది. కానీ ఆ సాయి మళ్ళా జైలుకు పంపారు, ఆయన మీద మర్డర్ కేసు పెట్టారు. ఆయన తల్లులు తిన్నాడు, గాయాలయ్యి ఆయన మీద అటెంప్టెడ్ మర్డర్ కేసు పెట్టి ఆయన ఇవాళ జైలు పంపారు. నిన్ననే ఆయన వచ్చింది ఇవాళ మెదక్ జిల్లాలో జిల్లా కలెక్టర్ ముందు అన్ని సంఘాలు కలిసి ఒక జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ ముట్టడి జరిగి ఒక పెద్ద ధర్నా జరిగింది.
ఇది ఎప్పుడో ఉండే. అక్కడ పోలీస్ అధికారులు దళిత అధికారులు మనం నమ్మతాం కదా. అక్కడ సీఐ మీద టౌన్ సీఐ దళితుడు, ఆయన దళిత సంఘాలతో మాట్లాడి నేను న్యాయం చేస్తాను, డిఎస్పీతో మాట్లాడతా, నేను ఎస్పీ మేడంతో మాట్లాడుతుంటే మనల్ని కొద్ది కింది దిగు. వారం రోజులు పరిగణింది న్యాయం జరగలేదు. ఇవాళ మళ్ళీ కార్యాలయాన్ని ముట్టడించి ఒక పెద్ద ఎత్తున ధర్నా చేసారు. ఒక 200 మందితోటి ఒక పెద్ద ప్రోగ్రామ్ ఇవాళ అక్కడ జిల్లా దళిత అన్ని దళిత సంఘాలు కలిసి ఆలమాదిక సంఘాలు, ట్రైబల్ సంఘాలు, జోగిరి సంఘాలు, చాలా సంఘాలు ఈ ప్రాక్టీస్లో అంత రాష్ట్రం అంతా ఒక సంఘటన జరిగిన తర్వాత అన్ని సంఘాలు మాట్లాడితే ఒక బలం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దళితులు గారితో మాట్లాడితే ఎట్లా ఉంటుండే పరిస్థితి? ఇవాళ తెలంగాణలో అది లేదు. ఉన్న మేధావులు ఎన్నడో పోయారు. కాబట్టి ఇప్పుడు తెలంగాణలో ఉన్న కాడికైనా మీ సుదర్శన్ బాబులను, నాగేశ్వరరావును అందరిని పెద్దలందరూ రిక్వెస్ట్ చేసినామంటే ఉన్న కాడికైనా ఒక్క మాట మీద ఉండి మొత్తం ప్రభుత్వాన్ని నిలదీయగలిగితే వాడు చేసిన సంఘటన మళ్ళీ ముట్టుకో. ఒక రిపోర్ట్ మేము ఎస్సీఎస్టీ స్పెషల్ ఫండ్ మీద ఒక రిపోర్ట్ చేశాం. దళితుల భూమి కొనుగోలు పథకం మీద కూడా ఒక స్టేటస్ రిపోర్ట్ చేశాం. నువ్వు ఏం చెప్పినావు, ఎంత ఇచ్చినావు, మీ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ఏం చెప్పింది, ఏమి ఇచ్చింది, అట్రాసిటీస్ని కూడా ఒక నివేదిక తయారు చేసి సురేశ్వర బాబు అన్న, నాగేశ్వరరావు అన్న, మన పెద్దలు మాస్టర్జీ గారు, నరసింహన్న, రుద్రామశంకర్ అన్న, వీళ్ళందరి నాయకత్వంలో ప్రభుత్వాన్ని ఆల్రెడీ గవర్నర్తో అన్న మాట్లాడుతున్నాడు, గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకుంటున్నాడు, హైదరాబాద్ ఒక ట్యాంక్ బండ్ మీద ఒక ధర్నా లాంటిది ఒకటి ప్రోగ్రామ్ పెట్టి అంటే ఇంత కరోనా ఉన్నప్పటికీ కూడా మనం పెట్టాల్సిన పరిస్థితికి వాళ్ళు నిలబడ్డం. కాబట్టి దీన్ని ఎదుర్కొంటూనే ఈ ఫిజికల్ డిస్టెన్స్ పాటిస్తూనే మన హక్కుని సాధించుకునేందుకు మన కుటుంబాలకు న్యాయం జరిగేందుకు ఒక ఐక్యవద్యం చేయాల్సిన అవసరం ఉంది. అట్లా మన అందరం ముందుకు చెప్పి కోరుతూ ఇవాళ నేను ఇక్కడ ఉన్నందరూ కూడా చిన్నోండి, నన్ను అన్నా అన్నారు, నన్ను క్షమించాలి మీరు, నేను మీకంటే చాలా చిన్నోండి. నాగేశ్వరరావు బుద్ధాడు కనిపిస్తూనే ఉన్నాడు ఇక్కడ. కాబట్టి అందరూ గౌరవంగా ఈయన మాట్లాడేందుకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, సుదర్శన్ బాబు గారికి, అందరికీ మరొకసారి పేరు పేరున జై భీమ్ తెలియజేస్తూ జై భీమ్.